చేతిలో ఉన్న పని పారేసి పరిగెత్తు రావాలి. రావాల్సింది. ఇది ఇల్లీగల్ హత్య ఒక్కొక్క సమావేశం ఎమర్జెన్సీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతా వచ్చేసట్టే కదా. అంతా వచ్చా. ఇది క్రమశిక్షణ. ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరం. ఓకే, నౌకర్ల శాఖలు కూడా వచ్చినట్టు ఉన్నారు. ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం. మీరు మాత్రం వెళ్ళిపోండి. ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయే తొందరపడి అత్యవసర పరిస్థితి ఏర్పడితే. మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో మొగుడో అని కలరిస్తుందా? మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నారే. అదేదో లవ్ ఎఫైర్ లాగా ఉంది నాన్నగారు. లవ్వేరా లవ్వే? ఈ లవ్ ఎఫైర్ ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. ఏమండి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటర్ ఎవరండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే నన్ను తోటమాలి అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలన్నాడు. భలే నాన్నగారు, భలే ఫార్స్. మీరు ఉత్తరం తీసుకున్నారా? లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుంది. అంటే సిగ్గులేదు మీకు? వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడం కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉంది పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మామగారు, కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది. అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. యో కర్మ కర్మ, కన్న తండ్రిగా ఉండి తపామోసే పని ఏమిటండి? పోని ఆ ఉత్తరాలు ఏ రకాడ చూశారా? తప్పు తప్పు. ఇతరుల ఉత్తరాలు చదవటం సంస్కారం కాదు, సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వధం మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వధం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం, వివేకం. నాన్నగారు, సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే? సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి, కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఫ్రమ్ సింహం. రే ప్రసాద్ కమింగ్. రా, నీకు లేడి పిల్లలే అనుకున్నాను. సింహాలు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. సింహమా? మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే. ఏమంట? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా? వెంట కార్ తీసుకుని బయలుదేరు. ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు, సంతోషం ఎక్కువ అయిందంటే నా ఇల్పే జరిగిందా? సరే బాబు, ఈ రోజుల్లో ఉత్సాహం రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను, వెంటనే వచ్చేసావా? బాబు బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే కాని పెరిగేది కాదు కదా. అది సరేగాని, నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలన్నీ నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటుల్దే ఉందిరా నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు, ఆ తీరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. అదేమ్మా, కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు? ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం మాధవ పెద్ది, అర్థం. నిజమే నాయన, ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాకెందుకురా నా సంగతి చూడు. నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గెటగెటగెటకే తాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశ మొరలు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా.
నాకొచ్చిన బహుమానాలన్నీ ఇవాళని విక్రయిస్తున్నారా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నా తల్చేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఆ నాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మవరం రామకృష్ణమాచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన ఒరే ఒక్కసారి నాటకం చూడాలనుందో మీరు నా నాటకం చూడడం నా అదృష్టం ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నువ్వు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నాతో రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందురుకండి పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదే అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అలాగే అప్పుడే వాడిని వీడెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యన నిన్న ఒకసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు నున్నా దేనికి వాడు ఎప్పుడూ ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరుని అయ్యారని వాడికి పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు రే మాధవయ్యా నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా రే ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరావు ఒకసారి అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట ఏడ్చావులేరా అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి సరే ఇక్కడ వంట రెడీ భోజనానికి సిద్ధం అయితే వడ్డించి రాడికి నేను రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏమిటి నాకంటూ ఒక పిల్ల ఒక ఆడది ఏంటమ్మా ఆలోచిస్తున్నారు ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదిగా వచ్చి ఆరాధిస్తున్నాను రండమ్మా రండి 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 మధుకి థ్యాంక్స్ కలిసి కుడి కాలు పెట్టి లోపల రండి 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 పాప మంచి రత్నం చూసి ఎన్ని రోజులు అయిందో మూడే రోజు నీ బాధ తర్వాత మీరే అలవాటు పడిపోతారు చెప్తాను ఇప్పుడే కదా పంపించారు మళ్ళీ వచ్చేసావా ఒక చోట ఉండవా ఏం కంగారండి చంపేశారు కదా ఏం చేయదు నువ్వు బర్ర అవ్వబోతున్నావు ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది మీ కోడలు అందంగా ఉంది చిన్నబాబు కావరం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడి మీ నాన్నగారు పోయారు ఈ ఇంట్లో దిగుని పెట్టే దిక్కుండదేమో అని భయపడ్డాం మీరు పెట్టేసుకొని పిల్లలతో ఇక్కడికి వస్తామని ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకునే ఆయన చాలా సంతోషం అమ్మా అది పేరేమిటో దుర్గా బాగుందమ్మా చాలా బాగుంది చూడమ్మా కొత్త కాపురం కొత్త ఊరు అనేం భయపడకమ్మా అవునమ్మా మేమందరం ఉన్నాం అంతా కావలసిన వాళ్ళమే బంగారు బొమ్మలా ఉంది ఆ మొఖం చూడవే లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో ఏమేమి చెప్పు చూడండి చూడమ్మా నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దు కాకపోయినా ఒక్క చేకటి కాదు తల్లి అందరూ వచ్చి పడతామమ్మాడి అయిపోయింది ఎన్ని సామాన్ సర్దుకోవాలి ఇల్లు సర్దుకోవాలి ఎందుకలా అంతా చెప్పుతున్న మేకలాగా రెండు వల్ల పాలను సర్దుకుంటాడు సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చాయి అంటే అమ్మాయిని తీసుకొచ్చారు చూడటానికి వచ్చాము రెండమ్మ పడదాం చూడమ్మా మర్చిపోకే నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి నేను వచ్చి పడతానమ్మా రెండమ్మ రెండు పెడదాం నిన్ను చూడటానికి రాలేదే మోహం చూడు ఎట్లా ఉందో అందరూ అర్థం చూసుకో తెలుసు నేను చూడటానికి వచ్చాను రెండమ్మ రెండు పెడదాం చూడడానికి మీరు ఎవరు రా అక్కర్లేదు చూడాలంటే నేనే వచ్చి మేము మొహం చూసుకోవాలి అత్తయ్య మొహం చూసుకో
మిమ్మల్ని చూడాలని అనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్నంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాళ్ళ దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా. మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అది అదే అదేమిటంటే ఇది అంటాం. మరి ఇంకేమిటి, ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా ఆయన తిరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉంది. ఏం వచ్చింది చిన్నబాబు? ఇది డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నాం, పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నాం, మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలి? నువ్వు ఉన్నావు కదరా మనిషి. పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా? గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుండాను ఇక్కడ? నేనెవరిని? నాకు ఇంట్లో ఏం చోటు ఉందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు నువ్వు ఏం అనుకున్నా సరే, నీలాంటి గుండి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు. పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే అవుతారు. అందుకే అన్న, ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. చిన్నబాబు ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం రాయ, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు? వీడెక్కడ ఉన్నారు? చెరువు కొట్టుకెళ్తాడా? అన్ని ధైర్యం నా దగ్గరనే. నేను పోతాను, ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు. చూపిస్తాను చూపిస్తాను. అన్నయ్య అన్నయ్య. ఏటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్య, మేమంతా చచ్చా అనుకున్నావా? అమ్మా ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. మేమంతా కాని వాళ్ళం అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. రానయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నరసింహంకి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉంటేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు, తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? పదన్నయ్యా పద. అమ్మా టాక్సీ రెడీ, సామాన్లు కార్లు ఉంది, డ్రైవర్ రిక్కులు ఉన్నాడు, డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాన్ కార్లు ఉంది. సరే కానీ అక్కడ కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్యే. ఆడపిల్ల ఏం నడక ఏం నడక. ఏమండి ఏమండి, మీది పడిపోయిందండి, ఆపుడు పడిపోయిందండి. అలాగా థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి. పర్వాలేదండి, నేనే మోసుకెళ్తాను. కాదండి, అంత శ్రమం మీకెందుకండి, నేను మోసుకొస్తాను ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను అడగండి. ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి, అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరు, కావాలంటే మిమ్మల్ని మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారు. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట? మీరు నా వదిన పట్టండి మీ బుట్ట. మీ వెనక పడ్డానే అంతా నా తల రా. ఇదొకటి పోసేయాలి, ఇక్కడ ఉందే. Thank you.
కూడమ్మా ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే ఉన్నారు పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంట్ గా చేయించాలి దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను మీరు ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్న నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరేమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగాని నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు నేను రమ్మని ఆయన రాలేడు ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది ఉంది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం రాసిందన్నయ్య వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు రావద్దన్నారు ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్నలు అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతా ఏమన్నా ఎంత తొందర ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలి అక్కడ పలేవాడు అన్నయ్య దుర్గా దొరుకుతున్నావు ఎక్కడ ఉన్నావు ఎలా ఉంటున్నావు తిరిగి ఎలా వచ్చావు మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నావు ఫోమన్స్ అయింది వచ్చి మేము అంటున్నా ఎవరేమిటి నేను మావారు వాట్ నీకు పెళ్లి అయిపోయిందా చూసావా కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు మమ్మల్ని అంతా మర్చిపోయారన్నమాట లేదు దుర్గా అన్ని ఉత్తరం రాశాను అది తిరిగి వచ్చేసింది మేము మా పెళ్లి ఒక కథలే ఎవరే నీ కథానాయకుడు చెప్పడం దీనికి ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు రావే మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని ఓ పద పద రావే ఏమండి ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి ఎవరు దుర్గా మీరా నమస్కారం అండి నమస్కారం స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను ఈ ఊర్లోనే ఉన్నారట ఏవే చూసావా మా శ్రీవారిని ప్రసాద్ బాగున్నాడండి ఆయనకేం బాగానే ఉన్నారు చూసి 4 సంవత్సరాలు ఏంటి ఏమిటో పెళ్లి అయ్యాక ఎవరి దారి వాళ్ళదైపోయింది మీకు మేము గుర్తొస్తాం రావు గాని మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు అచ్చరిగా మీ ఇద్దరు మా పిల్లలు అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం ఏంది మీరు వెళ్ళండి అవును ఆఫీస్ టైం ఏంది వస్తాను సాయంత్రం వస్తామని ప్రసాద్ తో చెప్పండి అలాగేనండి వస్తా ఏమి ఆఫీస్ ఉంటున్నావు మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి అప్పుడు నువ్వు పార్వతిగా నేను దేవదాసుగా ఉండిపోవాలి నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి మీ వాళ్ళతోనే ఉండాలి నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి మా నాన్నకిష్టమైన పిల్లని నేను చేసుకోవాలి ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా ముఖవాది చంద్రబింబం వ్యత్యస్త నేత్రారవింద అంటే ఒక కన్ను కాస్త పైన ఓ కన్ను కాస్త కింద ఉంటుంది బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా ఎలా ఉంది కోతిలా ఉందా పిల్లిలా ఉందా పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవు ఆ సుకుమారికి రా పలకదు
ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశ ఉంటే ఓకే బాగా ఆలోచించు ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఇంత విషయం తీసుకోమంటావా నువ్వేం చెప్తే అదే చేస్తాను సరే అయితే దుర్గా దుర్గా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకే దివ్యా నెక్లెస్ కొనుక్కుంటుందట నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి తనకు కావాల్సిన తను కొనుక్కుంటుంది మధ్యలో నా సెలక్షన్ ఏమిటి అదేమిటి నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు అయ్యో నాదేం కుదరదు నువ్వు రావాల్సింది అవుని ఏంటో స్కూల్లో గొడవ చూపించమ్మా ఇది నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడేది నేడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది డాడీ నా అక్కడ బంగారు గాజులు చేయించవా చిన్నబాబు ఆరు నూరైనా నూరు ఆరైనా చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి సరేలే ముందు పాపం తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఏదన్నా అయ్యా చిన్నమ్మ గారికి బంగారు గాజులు మాట చెప్తాను వింటారా చిన్న మాట పెద్ద మాట చెప్పు వినే ముందు ఇదేంటో చూడండి ఏంటి ఇదేమిటి ఆర్డర్ బిల్లు 4000 నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను నెక్లెస్ అంత అవసరమే వచ్చింది అవసరం వచ్చి కదండి మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయినా తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ అందరూ చేరు నన్ను బలవంతం పెట్టేశారు ఏమండి ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అడగక్కర్లేదు ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవాడి కానీ నా పరిస్థితి తెలుసు ఫోన్లేండి అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా దుర్గా నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం నీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడంలో లేదా ఎందుకు లేదు చచ్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చెమ్మంటారా అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసిందే తొందరపడ్డాను ఇప్పుడు నన్ను ఏం చెమ్మంటారండి మాకంత స్తోమత లేదు సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా ఫ్రెండ్స్ నలుగురులోనూ నన్ను చులకన అమ్మంటారా దుర్గా దుర్గా ఎందుకు ఆవేశపడతావు నువ్వు నలుగురులో చులకనైతే అది నాకు మాత్రం అవ్వనం కదా సరే నేనే ఎలాగో సర్దుకుంటాను మీకు కావాల్సింది జరిగితే ఇలాగే ఇప్పటికే లెక్క చానా చానా పెరిగిపోయింది సార్ ఇది చెల్లు వేయండి మళ్ళీ తీసుకోండి అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీలు లేదు సార్ అది కాదు సేట్ మీ అప్పు త్వరలోనే తీరుస్తారు ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి ఏదో పరువు గిరువు అంటున్నారు ఏమిటో 7000 ఏమీ కుదరదు 4000 ఇస్తాను సర్దుకోండి సార్ చక్రపాణి గారు మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను ఇచ్చారనుకోండి కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను ఆ దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి మీరు రాయాల్సిన వల్ల పూర్తి చేయండి మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను మీరు ఇవ్వరని కాదు నాకు చాలా అవసరం ఉండదు నిజమే మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు అంతేగా కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు ఇది లెక్కలు రాయడం చెక్కులు రాయడం కాదు సార్ మాదంతా గ్యారంటీ సరుకు సార్ రోల్డ్ గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేదు సార్ 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్
నీకో సర్ప్రైజ్. ఏంటి? కళ్ళు మూసుకో చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఏంటో చూడు. మీరు పెట్టండి. ఓకే. చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. కవిత అక్కడ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఎదుగో ఈ గాజులో కవిత. ఏంటండి ఈరోజు మీకు ఏమైంది? ఏ కరెక్ట్ చూడు ఈ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో నా ముద్దులు ముగిడించాడు చెప్పేస్తాను. సరళ వదినా వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికే వచ్చేసాను. నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావు వదినా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ ఏమైంది? సరళ ఏమైంది? కంగారు పడకు, నాకంతా అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్ ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఎరుక్కున్నాడో తెలుసా? ఎందుకు గొడవ? అరే అంపి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ? మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంత అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీది మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సెట్జీ, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడ ఏవి నాకు మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే సరే, అది నాది కాదు హితి నాదు కాదని మరత పేచీలు పెడితే రేపే పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను. నువ్వు నా చిన్నబాబుని జైల్లో కూర్చోబెట్టావా? ఎలా పెడతావో చూస్తా. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం ఊరుకో సెచ్చి, ఈ నగలు తీసుకొని మీ బాకీ కింద జమ కట్టుకోండి. అమీనాజీ అదండి పోదాం. తీర్చగల రుణాన్ని తీర్చి, తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా? అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడు గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? వదినా నువ్వు ఒకప్పుడు అన్నావు చోటు లేని ఇంట్లో చోటు చేసుకొని తలవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. అవునదిరా, ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణ. ఇదిగో నా నగలు కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకున్నట్టే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కవిత ముందు వెళ్ళమ్మా. అమ్మ రాలేదమ్మా, అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏ ప్రయోజనం అమ్మగారు? అంతా అయిపోయింది. అతని విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా?
जीवित आखिरी नाटक आड़पोनी आये आखिरी नाटक चपना वेक इकड़े उन्नावा इदे ना दुर्गम ना विश्वास अड़ा చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతేగా అతని గురించి మీకు ఏం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడు అన్నగారిని అల్లాడిపోయారే ఆ మాట విన్నప్పుడు నేను ఎలా భరించగలను? గుండె బద్దలైపోయింది. నా మనసు మొత్తుబడి రాయిలా ఇక్కడ పడుందా? భగవంతుడే అతన్ని కాపాడండి. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. రండి బాబు రండి. తమ మనసు చాలా కరమైంది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు అందుకని మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. తీసుకెళ్ళి अलवा बैठ वाकसम उत्तर का अत्यवसर सवेश हास्यरस सवेश मंच नाटक चूडबो नमस्कार మా తోట మేనేజర్ నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునే. అలాగే 3 రోజుల ముందు మా తోట మాలిక లంచం ఇచ్చి మా అమ్మకి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు. నా మొహం చూచ్చు. మీరు నేనేనయ్యా ఇంటి తోట మాలిని. ఏచా ఇంటి యజమాని గోపాలరావుని ఇప్పటికైనా అర్థమైందా? उत्तर मुक्त उड़की इंत अम्मा की ना दिखू लेने चोट दैया तिगे चोट आगे मुद्दल कूतर ఏడు ముఖం పెట్టుకొని వర్షంలో తడిసి ముద్దై గడగడగడ ఒడికిపోతుంటే అయ్యో పాపమని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. నాన్నగారు ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మా అయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు 3 సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి నువ్వు ఆర్టిస్ట్ గనుక నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చాను. ఎవరు మీ నాన్న? రంగమార్తాడు మాధవయ్య గారు. మాధవయ్య కొడుకు అభినవ దుర్యోధనుడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రనాడే రంగాన్ని రూపులగించిన మా మాధవయ్య కొడుకు. ఏమండి మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడు నాటకాల్లో వేశారు ఏసారు గారు. ఆయన ఎక్కడ నేను ఎక్కడ ఆయన కొడుకు నువ్వు పలేవాడు అయ్యా చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు మాధవయ్య కొడుకు చెప్పానే చూడబ్బాయి నేనే అన్నాను. ఒరే మాధవ నా కూతురిని నీ కోడలు చేస్తాను రాని ఆ విషయం అనుకుంటు ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు. బాగానే ఉంది.
కానీ ఒక విషయం మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు ఎంత తెలుసు ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని కార్లో వస్తుందని కాస్త గేర మనిషిని ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురని కరెక్ట్ అంతే కదా అంచనిస్తోడం కంటే ఆదనిస్తోడం మంచిదన్నారు గనక మా అమ్మాయిని గురించి నీకు చెప్పాల్సినంత చెప్పిస్తున్నాను అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గరబగా పెంచాం అందుకని దానికి తలక మించిన గర్వం గర్వానికి మించిన మొండితనం మొండితనాన్నే తలదనే మూర్ఖత్వం మనిషి దుడుకు మాటకటు గాని పాపం మనసు వెనకోసలంటి ఆవేశంలో డబడబా మాట్లాడేస్తుంది గాని తర్వాత బాధపడుతుంది నిజం చెప్తున్నాను నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం రేపు నువ్వు బాధపడకూడదు అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు చేసుకుంటానంటే సంతోషం చేసుకోకపోతే బాధ లేదు అర్థమైంది కదా అర్థమై भोजन भोज इंकड़ता प्रति पैसा समय पड़े चूस खर्च अवसरा ब्रतकले అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏంటి నా కొంగు పట్టుకొని తిరిగారా మీ గుండెల్లో దాచుకున్నారా లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు దొక్క ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది త్యాగం ఉంటుంది మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని నేనా నా రక్తం ధారవో సంపాదిస్తున్నాను నా రక్తాన్ని కూడా లక్షచరి కూడా సంపాదిస్తున్నాను నా సంపద విలువ నీకు తెలియదా అవును నాకు మీ కష్టం తెలియదు మీ బాధ తెలియదు మీరు రక్తాన్ని ధారపో సంపాదిస్తున్నారు अंतगा बाधा ब्रतकल वाली हाई
అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకొని రావడానికి, మరింత దగ్గర కావడానికి ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంట. అమ్మా ఈ గాజులు. అవునండి, పిల్ల పెరిగిపోయింది, దాని చేతికి గాజులు పట్టడం లేదు. పైగా స్కూలుకు వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూలుకు పంపాలంటే ప్రాణానికి ప్రమాదం. నిజమే, దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతరు? ఎత్తడైనా బంగారమైనా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదే రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు. ఇప్పుడు ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి. ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది? అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొన్నవనుకున్నానండి, క్షమించండి. వదినా, ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంది. ఎక్కడిది? నా పుట్టిన నుంచి తెచ్చింది కదలేండి. నాకు తెలుసు ఆ డబ్బును మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది. చూసావా, చూసావా సరేనా? నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు? వేరు కాదు, వేరు చేసి. నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేశావు? మీరిచ్చే ప్రతి పైసలు ఎక్కడ రాసి పెట్టారు? కావాలంటే చూసుకోండి, లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాలు కొట్టాను. చూడక్కర్లేదు అంటే నా డబ్బు నీకు అక్కర్లేదు. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లో జోడిపోయాం. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకేనా? నాకు ఉంది ఆత్మాభిమానం. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాను వద్దనుకుని ఎవరో పరాయి వాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా, ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఏమిటది? మీరు ఇలా కీచులు ఆడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు, మదనపల్లికి వస్తారా లేదా అని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను. చస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే, మీ ఇష్టం. చచ్చిపోయిన తర్వాత ఎవరికీ బాధ ఉండదు. కొట్టవే, కొట్టు. ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు. నన్ను క్షమించు దొరకా. చిచ్చి, అందరికి నేను లోకి వెళ్ళిపోయాను. దొరకా, అది కాదు దొరకా. అమ్మే, నువ్వెంత మాట అన్నావో తెలుసా? ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమిగుకున్నానో నీకు తెలుసో తెలీదు. నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు, దానికి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమీ అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు. నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు. అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్ట్ అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడడం తెలుసా? లేకపోతే లేదని చెప్పచ్చుగా. ఇందుకే నాటకం ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? కన్న బిడ్డ. అందుకే ఆ చనువు తీసుకున్నావు. నువ్వు కట్టుకున్న భార్యవే, ఆ చనువు తీసుకోగలిగానా? నిన్ను మోసం చేయగలిగానా? నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం నీకు తెలుసు? తెలుసు. దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు నక్కారు. అది మీరిచ్చిన నగ మీ డబ్బు, దాన్ని వాడుకోవడానికి మీకెందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది, నీది, నీది.
मुगुल्नि प्रेमिंचडं वेरु अर्थं चेसुकोवडं वेरु दुर्गकु प्रेमिंचडमे तेलुसु अर्थं चेसुकोवडं तेलुसु आमेकि चेतक అలాగనే ఆమెకి ఏమీ చెప్పకుండా అన్ని దాచుకున్నావు నీ కష్ట సుఖాలు చెప్పలేదు నీ ఇష్టాయిష్టాలు చెప్పలేదు నువ్వేం చేస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఆమెకి తెలియదు చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది అతని బాధల్నే ఎలా పంచుకోగలుగుతుంది అన్నయ్య దుర్గేలా కావడానికి నువ్వే నువ్వే కారణం అన్ని దాచుకున్నా మింగుకొట్టు నాలుగేళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని అహంకారాన్ని సహించాను భరించాను సొంతలు విడిచిపెట్టి అద్దెకు వచ్చినప్పుడే చెప్పారు మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దు వినదా ఎన్నిసార్లు ఎన్నిసార్లు అన్న మీకు వీలు కాకపోతే చెప్పండి నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసి ఆ బాధ నీకు తెలియదమ్మా తను ఏ ఆట ఆడినా ఏ పాట పడినా నేను కదలను ఇల్లే అమ్ముకున్నాను అప్లై చేశాను ఏం చేశాను నన్ను సుఖపెట్టడానికి సంతోషపడడానికి ప్రయత్నించా ఏ నా స్థితి పరగమాత్రం తెలియదా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి ఒకసారి అడిగిందా ఫ్రిడ్జ్ అని టీవీ అని కనీసం ఇన్స్టాల్మెంట్ లో కావాలని అన్ని పెంచుకుంటూ పోయి తెచ్చిస్తే తీసుకునేది తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని అలాంటి దాంతో ఏం చెప్పట్టావు ఏం చేయమంట అయిపోయి నా ఓపిక కూడా ఓకే అన్నయ్య ఇన్నాళ్ళు నా మనసు వంటి స్తంభం మేడల ఒక్క ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది కాస్త కూడా మా కంగారు పడతావు నేను చచ్చిపోతాననుకుంటున్నావా నో లేదా నేను అంత తేలిగ్గా చచ్చిపోలేదు నేను వినకపోతే నాకున్న బాధలన్నీ అనాథలే అందుకని నేను పూర్వం ఏమిటి నువ్వు చేస్తున్న పని దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన చివరి రోజుల్లో
ఇవన్నీ ఆయన్ని వెక్కిరించాయి. ఇంకా నన్ను కూడా హెడ్ ఈ వార్త వెళ్ళిపోవడం. అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని పెడితే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్న కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ రసడ కుక్కడు స్టార్ట్ కాలేదు కానీ, లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటా. ఎవరొచ్చి మాత్రం చేసేది అంత అయిపోయింది. ఒకసారి దొరకతో మాట్లాడాలి. అమ్మా దొరక చూడమ్మా, ప్రసాద్ ఏదైతే మాట్లాడాలట. ఒకసారి మీ ఇద్దరు అలా బయటకు వెళ్ళి అలాగే వెళ్ళము. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెళ్ళింది. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గ, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండు ఎప్పుడు కలవు, కలిసి జీవించం. ప్రసాద్, నేను ఈ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నా కొత్తవి కావు. నీ పేదరికం కొత్తదేగా ప్రసాద్? ఏమి అనేది, నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది, అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మార్పు. నేను సాహిత్యానికి కళలకు అంకితమైన వాడిని, డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను మర్చిపోమంటా? మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేనా నిర్ణయం తీసుకోమంట. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను. నీకు తెలుసో తెలీదో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే. ఆ తత్యవాదే చేసుకోమనండి. కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి. ఇదిగో ఆ మాట అని ఉత్తట్టాలి. మనం ఒకప్పుడు అష్టదరిద్రులం అయిపోయి నడివీధకు పడ్డాం. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకుని సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే. మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి, డబ్బు ఇవ్వండి, బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి. చెయ్యొచ్చు, కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది. మరి దానికేం తెలుసండి? ప్రేమాగీమా ప్రేమట ప్రేమ. ఆ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది. ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తున్నట్టావా? తప్పకుండా మానేస్తుంది. ఎంత మంచి కూతురు కన్నావే మహాతల్లి. డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా? ఇది ఒకందుకు మంచిదనే. నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టం. మరీ మంచిది. ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి. అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి. మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట నీ కూతురుగా చెప్పండి. నా పెళ్లి గురించేగా మీరు మాట్లాడేది? అవునమ్మా, మీ అమ్మ. నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నా కూతురు. మీ ప్రసాద్ మనసారా ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమైనా మర్చిపోయిందా? అమ్మా, మీరు కాదంటాం, నేను అవునంటాం, ఈ మామూలు రభసంతా వద్దు.
ना इष्ट प्रकार అన్ని టేబుల్ మీద పెట్టాను మీ పనయ్య కొంచెం పోంచండి చక్రపాణి గారు మీ అభిమానుల దగ్గర నుండి అబ్బబ్బబ్బ రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి చక్రపాణి గారి అడ్రస్ ఏమిటి ఈ చక్రపాణి గారు ఆడ మగ ఏం చదివారు వయసు ఎంత పెళ్ళయిందా పిల్లల చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా ఓ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనుకోండి వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి సారీ అండి నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి సరే అలాగే ఇదిగో ఈ చెక్ తీసుకోండి థాంక్యూ వస్తానండి చిన్నాళ్ళుగా చూస్తున్నాను కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడం తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదప్ప నువ్వేమిటి నేనే చూడలే మరెందుకు రాసేయటం పనిలేక చక్రపాణిని చూడండి చూడు వాడకు బచ్చ పుట్టి రెండాళ్ళయి పంది పిల్లలు ఏపుతుంది చూడు ఒక మందర కోడి పిల్లల్ని బతుకుతుంది ఇరవయో ఇరవై ఒకటో అట్లా కనిపించిన పది పత్రికలను రాసి పడేస్తాడు కదా మీరు చెత్త అంటే సరిపోయిందా నీకు వారి రచనలంటే చాలా ఇష్టం ఇష్టమా బ్రహ్మాండంగా ఉంటాయి చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను ఏమండి మీది అసలు పేరా కలం పేరా మీరు ఆడా మగ నిజం చెప్పండి అని వదిలొచ్చిందా ఇంకా రాలేదు వస్తుంది నేను ఆడకాదు మగాని వస్తుంది కానీ నువ్వు మాత్రం నమ్మకు ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో ఈ చక్రపాణి కథతోనే ప్రారంభమైంది ఆడైతేనే మగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్ళాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి అదంటే అంత క్రేజ్ తెలుసా అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను ఏమో తెలియలేదు పరీక్ష చేస్తున్నాను పడాల్సింది ఏమీ లేదండి మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది మీ పుట్టబోయే బిడ్డ కూడా ఇంకా గుమ్మటి పనిలా పుడతాడు థాంక్యూ డాక్టర్ దుర్గా తల్లిగా నో మిమ్మల్ని తండ్రి చేస్తాను అయ్యో అయ్యో నా చిన్న గురికి నేను సేవ చేయాలి అవునమ్మా ఎన్ని రోజులు పడుతుంది ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలే బిడ్డ పుట్టాలంటే పై నెలలు కావాలి కదండి ఏంటమ్మా కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది విడిచిన పట్ట మిషన్ లో ఇక్కడ వేస్తే పది నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జాబ్ వచ్చేస్తుంది పొద్దున విమానం ఎక్కేమంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం అన్ని స్పీడ్ అయింది కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు పది నెలలా అంటున్నారే కాస్త మీరు మనసు పెట్టే ఒక నెలలో రెండు నెలల్లో అది అభాస్ట్ అవుతుంది పొరపాటు నేను ఎందుకు చెప్పానంటే మీ నాన్నగారికి సేవ చేశాను మీకు సేవ చేశాను పుట్టపోయే బిడ్డ కొద్ది లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది మీ బిడ్డ పెట్టి పెట్టి గొప్ప పనే చేసేవాలి ఏంటి చుట్టకాయలు తీసుకున్నా మట్టి బట్టలు తీసుకున్నా ఇవన్నీ చూసారా ఫ్రిడ్జ్ టీవీ టీవీ ఫ్రిడ్జ్ ఎక్కడ వెళ్ళి అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నా ఇన్స్టాల్మెంట్ బేసిస్ కవితమ్మ కనపట్లేదే ఇంత ఆలస్యం వచ్చేసాను కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో చిన్నబాబుకి నేనేం సమాధానం చెప్పాలి
కడిదన పట్ల నీకన్నా బుద్ధుంది క్షమించవయ్యా ఏమయ్యా కవితని చూసావా కవితని చూసావా చూశానయ్యా ఇప్పుడే సంగీతం తాగిస్తున్నావు ఏం యాక్ట్ చేసిందే నేను చెప్పింది సినిమా కవిత కాదు మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్లను చూసి అలవాటు నాకు లేదే లాభం లేదంటావా అక్కడ చుట్ట కాచుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది దాన్ని చూడు నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది గొప్పవయ్యా బాగుందా అవును కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా అంకిల్ నాకు ఆకలి వేస్తుంది నీకోసమే వెతుకుతున్నాను అయ్యో నాకు ఆకలి వేస్తుందమ్మా నువ్వు ఇంతవరకు తిను నాకు ఇంత చాలమ్మా డాడీ నా స్టోరీ నేనే ఫస్ట్ ఏబిసిడి 1 2 3 4 రింగ్ రింగ్ రాసిస్ బాబా బ్రేక్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వెరీ గుడ్ డాడీ నా స్కూల్లో ఫైర్స్ డే జరుగుతుంది కొత్త బట్టలు బూట్లు సాక్స్ వేసుకుని రమ్మన్నా డాడీ సర్లేమ్మా మీ డాడీని ఎందుకు అడుగుతాం ఎప్పుడైనా నిన్ను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొనిపెట్టిన పాపను పోయారా నేను కొనిపెడతాను నాకు కావాల్సి కూడా నువ్వే కదా కొనిపెడతావు మళ్ళీ చెప్తా